వై బాలరాజు గారు జనసేన నాయకులు జై భీములు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా నియోజకవర్గంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రభుత్వం చేస్తున్న పనులు శూన్యం సార్. ఎమ్మెల్యే గారు నేను 500 కోట్లతో నేను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను అన్నాడు సార్. యాక్చువల్గా ముమ్మడివారం మండలం అనేటువంటి ఏరియాలో మారుమూల ప్రాంతాలు ఇప్పటి వరకు కూడా ఏ విధమైనటువంటి అభివృద్ధి లేదు సార్. ఉదాహరణకి ఇక్కడికి దగ్గరలో ఉన్నటువంటి బురదమారపల్లి అనేటువంటి చిన్న గ్రామం ఉంది సార్. వాళ్ళు ఇప్పటికీ కూడా ఈ గోతుల్లో నీళ్లు తోడుకుని అది కూడా రాత్రి 8-9 గంటలకు వస్తుంది సార్. ఆ వాటర్ కొద్ది కొద్దిగా వస్తుంది. ఇక్కడికి మన మహపాల్ చెరువుకి దగ్గరలో బురదమారపల్లి అని ఒక చిన్న గ్రామం సార్. ఆ గ్రామంలో సంవత్సరం నుంచి చూస్తున్నాం సార్. ఈ రోజు వరకు కూడా ఆ ఏరియాకి సరైనటువంటి తాగునీటి కానీ సాగునీటి కానీ అభివృద్ధి కానీ ఏ విధమైనటువంటిది లేదు సార్. ఇప్పుడు ఇక్కడ గృహప్రవేశం అంటున్నారు, జగనన్న గృహప్రవేశం, ఇది అంతా కూడా అంబకే సార్. చెంటి భూముల్లో గృహప్రవేశం అని అంటే మాకు దగ్గరలో ఉన్నటువంటి ఒక 500 సైట్లు శాంక్షన్ చేశారు. ఏ విధమైనటువంటి ఒక మనకి ఈ వాటర్ సదుపాయం కానీ ఆ ఏరియాలో ఉన్నటువంటి ఆ విల్లలకు ఉన్నటువంటి ఇది ఏమంటారంటే పర్యావరణ ఒక మొక్క చేసుకోవడానికి కూడా ఏ విధమైనటువంటి స్థలం లేదు సార్. 500 విల్లులకు శాంక్షన్ చేయించారని పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి అభివృద్ధిలో అసలు ఏ విధమైనటువంటి అభివృద్ధి లేదు సార్. ఆయన అన్నట్టు బటన్ నొక్కడానికే తప్ప ప్రభుత్వం ఏమీ లేదు. ప్రభుత్వం ఏమి చేసేది ఏమి లేదండి. సామాన్య మానవులకి అందులోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి ఏ విధమైనటువంటి అభివృద్ధి మాత్రం చేయలేదు సార్. దానికి ఉదాహరణకి అంటే నేను ఒక సామాజిక కుటుంబం నుంచి వచ్చినటువంటి ఎస్సీ సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తి సార్. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి వచ్చిన తర్వాత మా సామాజిక వర్గాన్ని పూర్తిగా అట్టడుగు తొక్కేశాడు సార్. మాకు రావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ మాకు రావాల్సినటువంటి నిధులు కానీ ఏ విధమైనటువంటిది ఇది కూడా అందరికీ ఇస్తున్నారు, మాకు ఇస్తున్నారు. దానివల్ల మేమేమి అభివృద్ధి చెందినట్టు, మమ్మల్ని ఏమి అభివృద్ధి చేసినట్టు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు ఓ ఎలుగుపోతుంది జగనన్న ప్రభుత్వం అని చెప్పేసి ఆయన వెర్షన్లో ఆయన మాట్లాడుకుంటున్నారు సార్. ఇదంతా కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏ విధమైనటువంటి ప్రజలకి అందుబాటులో లేదు సార్. మేము నిన్న కాక మొన్నటి వరకు కూడా ఈ రైతులు పండించినటువంటి పంటకి వాళ్ళు పడినటువంటి ఇబ్బందులు మీరు చూసే ఉంటారు. నేను కూడా ఈ న్యూస్లో కూడా చూసే ఇచ్చాం సార్, లైవ్ ఇచ్చాం. ఇప్పటివరకు కూడా వాళ్ళకి సరి అయినటువంటి న్యాయం జరగలేదు సార్. ఇంకా ఇబ్బంది పడుతున్నారు. అది మళ్ళీ ఖరీఫ్కి వచ్చింది. ఈ ఖరీఫ్కి వచ్చేటప్పటికి ఇంకా వాళ్ళకి ఏ విధమైనటువంటి సదుపాయాలు వాళ్ళకి అందలేదు సార్. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిపాలన సార్. అంటే మీరు దళిత వర్గానికి చెందిన వారు అంటున్నారు, వైసీపీ దళితులకి పెద్దపేట వేస్తుంది, ఏమీ లేదు సార్. ఈ జిల్లాకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ఆయన అది ఒకటి చేసిన అది ఆయనది కాదు సార్. అది మా యొక్క ఆత్మాభిమానం ఎప్పటి నుంచో మేము చెప్పుకుంటున్నటువంటి అది ఆయనకి చెప్పాం. ఆయన అధికారంలో ఉన్నాడు, ఆయన ఇది చేశాడు. అందుకని ఆయన గొప్పతనం ఏమి కాదు సార్. అది నా వ్యక్తిగత అభిప్రాయం సార్. అది ఈరోజు ముమ్మడివరం నుంచి కాట్రేని కోన వరకు అనేక గ్రామాలు ఉన్నాయి, మత్స్యకారులు ఉన్నారు, రైతులు ఉన్నారు, వారి పట్ల మరి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? మీరు ఆల్రెడీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారంటున్నారు, ఎవరైనా స్పందించారా? ఏది ఎక్కడుంది సార్ అభివృద్ధి? ఆ స్వాతంత్ర చూసారా, ముమ్మడివారం ఎంట్రన్స్ నుంచి కాటరే కోన ఎండింగ్ వరకు కూడా ఏ విధమైన అభివృద్ధి ఉన్నదో అనేటువంటిది మీకు తెలిసి ఉండవచ్చు, తెలియకపోవచ్చు, ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయం. దాన్ని బట్టి అభివృద్ధి ఎంత ఉన్నది అనేటువంటిది ఆ ఒక్క ఏరియానే కాదు, నియోజకవర్గంలో ఎన్ని ఏరియా నేను చెప్పాను కదా సార్. మారుమూలపల్లిలో వాటర్ లేదు, ఇప్పటికీ ఇంకా ట్రాక్టర్ల ద్వారా ఇస్తున్నారు. ఆయన ఏదన్నారు సార్, 500 కోట్లు తెచ్చానని అన్నాడు. మీరు కాటరే కోన ఏరియాలో మేము వెళ్ళి ఒకసారి పర్యటనకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ బల్స్ తెప్ప ఆ ఏరియాలో ఉండేటప్పటికి ఎక్కడ కూడా వాటర్ లేదు. చిన్న చిన్న గోతుల్లో తీసుకుని ఆ వాటర్ తీసుకుని అక్కడ వాళ్ళు తాగటం, దాన్ని వాడుకోవటం కూడా జరుగుతున్నది. అంటే ప్రభుత్వం దృష్టికి రాలేదంటారా, లేదా పట్టించుకోవాలంటారా? అది రాకపోవటం అనేటువంటిది ఎక్కడ ఉండదు కదా సార్. పట్టించుకుపోవడం అనేటువంటిది అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం. మరి వైసీపీ ప్రభుత్వం అయితే ఇప్పటికే దాదాపు 99% మేనిఫెస్టోలు ఏం పెట్టాం, అన్ని సమస్యలు పరిష్కరించాం, అసలు సమస్యలు లేవంటారు, మీరేమంటారు? మేము చెప్తున్నాం కదా సమస్య ఇదిగో అని చెప్తున్నాం కదా సార్. ఇప్పుడు ఈవెన్ రేపు ఉదయం మీరు అక్కడికి వచ్చి చూస్తే ఆ ఏరియాలో ఉన్నటువంటి అభివృద్ధి ఏంటో మీకు తెలిసిపోతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.